మీరు ఇన్ని ఉద్యమాలు చేశారు, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఉపాధి కల్పించారు, చదువు చెప్పడానికి హాస్టల్లు చేశారు, గురుకులాలు. ఇది ఎందుకు బీసీ సంక్షేమ సమితిని ఒక రాజకీయ పార్టీగా మార్చేసి ఈ ఇంత మంది బీసీల తోటే రాజ్యాధికారాన్ని సాధించొచ్చని అనిపించలేదు మీకు? దీని మీద చాలా చర్చ జరుగుతుంది. 86 నుంచి కూడా బీసీలకు ఒక ప్రత్యేక వేదిక కావాలి. బీసీలలో అత్యంత పలుకుబడి బలమైన నాయకుడిగా ఎదిగింది నీ ఒకడే, అయితేనే నీ పీరియడ్లు అవుతుంది, వేరే పీరియడ్ కాదు అని ప్రతి బీసీ మీటింగ్లో కూడా చేశారు. చంద్రబాబు జరిపిన సర్వేలో కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి బీసీలలో అత్యంత బలమైనటువంటి బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ ఓసీలలో కూడా విమర్శలు నాయకుడు అని చెప్పి తేల్చినాకనే సీఎం క్యాండిడేట్గా ప్రకటించారు. ఏ పార్టీ కూడా ఎందుకు మీ ప్రయోగం చేయలేదు? ఇక్కడ గతం లోపల అనేక సందర్భాల్లో పార్టీ పెట్టాలని వచ్చేటప్పుడు రాజకీయాలంతా వ్యాపారం అయిపోయినాయి, డబ్బుమయమై ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మొబిలైజ్ చేసిన డబ్బుతోటి ఇతర ప్రలోభాలతోటి బీసీ పేదరికం, బీసీలలో పేదరికం ఉంది. ఇంకా బీసీలలో చైతన్యం పెరగాలి, ఓటు విలువ తెలవాలి. ఓటు అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, తెల్లకాయం అనుకుంటారు. ఓటు అంటే తెల్లకాయుధం కాదు, ఓటు అంటే ప్రధానమంత్రి పదవితో సమానం, ఓటు అంటే ముఖ్యమంత్రి పదవితో సమానం అని తేలాలి. ఎందుకు మీరు చేస్తున్నా? ప్రతి మీటింగ్లో నేను చెప్పేది అదే, మీ అదృష్టం మీ ఓట్లు ఉంది. మీ ఓటు అంటే తెల్లకాయుధం కాదు, కంప్యూటర్ బటన్ కాదు, ప్రధానమంత్రికి ఈక్వల్. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మనవాడైనప్పుడు ఇంకా మరిన్ని స్కీమ్లు వస్తాయి అని ఇవన్నీ చెప్తారు. మీ మాటల మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నారో లేదు కానీ మీ ఆలోచన మాత్రం గబగబా మారిపోతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ ఇది మచ్చ కాదా? సరే టీడీపీ సీఎం చేస్తా అన్నా, ఫ్లోర్ లీడర్ చేస్తా అన్నా టీడీపీలోకి పోవడం. సరే, బీసీ సంక్షేమ సంఘంలో ఆ మహాకూటమిలో పార్టీ కావడము, అవును, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరడం, ఇది మచ్చ కాదా? ఎక్కడ మచ్చ అవుతుంది అని చెప్పండి. ఒక్కొక్కసారి ఇప్పుడు పార్టీ మారుతారు అంటే సిపిఐ పార్టీ ఉంది, బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ పార్టీ ఒకసారి బీజేపీతో దోస్తు కట్టుకుంది, ఓసారి సమాజ్వాద్తో దోస్తు కట్టుకుంది, ఇంకో పార్టీ ఇంకోతో దోస్తు అలయన్స్ పెట్టుకుంది. అంతే, జాతి ప్రయోజనాల కోసం, పేద కులాల అభివృద్ధి కోసం, అవకాశాల కోసం ఆయుధాలను మారుస్తున్నాం. విజయం ఎట్లా? ఈ కులాల అభివృద్ధికి ఏమేమి చేస్తే బాగుంటుంది? ఈ కులాలకు ఎవరితోటి జత కడితే బాగుపడతారు? ఆ కోణంలో మీరు ఆలోచించండి.